రహస్య అనే సినిమా ఆహా స్ట్రీమ్ అవుతుంది సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు ఈ సినిమా స్టోరీ ఏంటంటే బాంబులు పెట్టడానికి వచ్చిన ఒక టెర్రలిస్ట్ ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో చనిపోతాడు అతన్ని ఎవరు చంపారనే పాయింట్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా సినిమాని స్టార్ట్ చేయడం పర్వాలేదు అనిపించేలా స్టార్ట్ చేసినా ఆ తర్వాత మాత్రం సినిమాకి ఏమాత్రం అవసరం లేని హీరో హీరోయిన్ ట్రాక్ వస్తూ ఉంటుంది ఆ ట్రాక్ అంతా కూడా చూడడానికి చాలా నీరసంగా అనిపించింది ఇక వాళ్ళ కథనంతా అంతా చెప్పుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే టైంకి ఇంటర్వెల్ వచ్చేసింది అది చూసాక సినిమా ఫస్ట్ హాఫ్ లో ఏం లేదు సినిమా సెకండ్ హాఫ్ లో అయితే ఒక మంచం ఒక డీటెయిల్స్ కనుక్కోవడం కోసం ఆ మంచం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్తారు అలా వెళ్తున్నప్పుడు మంచం గురించి ఎమోషనల్ గా సాంగ్ కూడా వచ్చింది ఇక ఆ సీన్స్ కి ఆ సాంగ్ కి అయితే అస్సలు సంబంధం లేదు ఇక అవన్నీ చూసినప్పుడు సినిమా టైటిల్ రహస్యాన్ని కాకుండా మంచం అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది ఇక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఇచ్చిన రీజనింగ్ కూడా సరిగ్గా లేదు ఇక ఈ సినిమాలో పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఫస్ట్ సీన్ తోనే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోయి ఉండేది ఇక సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే అసలే ముందుకు వెళ్ళిన సినిమాని ఇంకా ఆపేసినట్టు అనిపించాయి అలాగే ఆ సాంగ్స్ కూడా వినడానికి అది బాగా అనిపించలేదు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది ఇక సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే ఎవరు పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉన్నట్టు అనిపించలేదు ఇక సినిమా క్వాలిటీ కూడా షార్ట్ ఫిల్మ్ ఉండే క్వాలిటీ లా కూడా లేదు అనిపింది ఫైనల్ గా ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాని తీసుకునే ఆహార ఎందుకు రిలీజ్ చేస్తున్నారు డౌట్ అయితే అయితే వచ్చింది ఇక ఈ సినిమాకి నేను వస్తున్న రేటింగ్ అయితే వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి